vidmahe kala sarpa dosha nivarinyai cha dhimahi tanno devi prachodayatu om hrim shrim glim aim manasa devyai swaha om hrim shrim glim aim manasa devyai swaha om hrim shrim glim aim manasa devyai swaha. శ్రీమాత్రే నమః. మానస వైభవం కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మనం మానస వైభవం కార్యక్రమంలో మానస అవతార రహస్యం, ఉపాసనాక్రమం, భక్తుల యొక్క అనుభవాలు, అనుభూతులు ఇత్యాదులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మానసాదేవి కలికల్మష నాశిని, భక్తుల పాలిట కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం, మన యొక్క అభీష్టాలను వెనువెంటనే సిద్ధింపజేసేటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి మహాక్షేత్రాలు రెండు. ఉత్తర భారతదేశంలో హరిద్వార్, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ ముక్కమల మహాక్షేత్రం. ఈ రెండు మహాక్షేత్రాల్లోనూ మానసాదేవి శక్తిపీఠాలు స్వయంభూగా వెలిశాయి. ఇవి పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రాలు. మానసాదేవి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, పాము కాదు. మానసాదేవి సాక్షాత్ పరాశక్తి. ఇక్కడ నాగదేవత విగ్రహాలను మానసాదేవి అని భ్రమపడుతూ ఉన్నారు. అంటే నాగదేవత అంటే ఈ నడుము దగ్గర నుండి కింద భాగం అంతా కూడా పాము ఆకారంలో ఉంటుంది, ఆవిడ నాగదేవత, నాగకన్య అంటే మీకు అర్థమవుతుంది. అంతేగాని ఆవిడ మానసాదేవి మాత్రం కాదు. ఇప్పుడు చూడండి, కాళీయమర్దనం చేసేటువంటి సందర్భంలో కాళీయుని యొక్క ఇరువురు భార్యలు కూడా శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ ఆ కాళీయమర్దనంలో కాళీయునికి దగ్గరగా వస్తారు. వాళ్ళు ఇరువురు ఎవరండి? నాగకన్యలు. అంతేగాని మానసాదేవి కాదు. ఈ నడుం దగ్గర నుంచి పాము ఆకారంలో ఉన్నటువంటి నాగకన్యకి మానసాదేవికి ఏమీ సంబంధం లేదు. మానసాదేవి చక్కగా సాక్షాత్తు పరాశక్తి స్వరూపం. ఆవిడ 4 చేతులతో ఉంటుంది, వాహనాన్ని అధిరోహించి ఉంటుంది, చక్కగా త్రినేత్రాలతో వెలుగొందుతూ ఉంటుంది, నవనాగుల్ని ఆభరణాలుగా ధరించి ఉంటుంది, పైన తెల్ల తామర పుష్పము, ఎర్ర తామర పుష్పం ధరిస్తుంది, అభయహస్తము పాముని ధరించి ఉంటుంది అమ్మవారు. ఇది అమ్మవారి యొక్క స్వరూపం. ఈవిడ మానస. అంతేగాని తోక పాము ఉన్నదల్లా మానసు కాదు, ఆవిడ నాగకన్యక. అంచేత మానసాదేవిని మనం గుర్తించి ఆరాధించాలి, అప్పుడే మనం సత్ఫలితాలను సాధించుకోగలుగుతాము. నాగకన్యలు సర్పదోషాన్ని పోగొట్టలేవు, మానసాదేవి మాత్రమే సర్పదోషాన్ని పోగొట్టగలుగుతుంది. ఇది అక్షర సత్యం. ఇక రెండు, స్వరూప ధ్యానం అనేటది చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ మహావిష్ణు స్వరూపాల్లోకి వచ్చేసరికి కేశవుడు, నారాయణుడు, మాధవుడు, అచ్యుతుడు ఇలా ఉన్నాయి చూసారా, నామాలు ఉన్నాయి చూసారా కొన్ని.
ఆ నామాలు మరి మహావిష్ణువు సంబంధించినవే. అయితే అచ్యుతుడు ఒక రకంగా ఉంటాడు, కేశవుడు ఒక రకంగా ఉంటాడు, నారాయణుడు ఒక రకంగా ఉంటాడు, మాధవుడు ఒక రకంగా ఉంటాడు. అయితే ఇక్కడ పైన ఉన్నటువంటి శంఖ చక్రాల్లో కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం, గదా పద్మాలు ధరిస్తే ఒక స్వరూపం, అలాగే నాలుగు చేతుల్లో ఉన్నటువంటి గద పద్మము శంఖము చక్రము చేతులు మారుతూ ఉండే కొద్దీ ఆ యొక్క పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరస్వతి అమ్మవారికి వేణు ఉంటుంది, శ్రీవిద్యాదేవికి వేణు ఉంటుంది, శ్యామలాదేవికి వేణు ఉంటుంది. మరి వీళ్ళల్లో సరస్వతి ఎవరు, శ్యామల ఎవరు, శ్రీవిద్యాదేవి ఎవరు అని గుర్తించడం అనేది ఎట్లాగూ అంటే వాళ్ళ చేతిలో ఉండేటువంటి ఆయుధాలను బట్టి మనం గుర్తించాలి. అదే రూపధ్యానము అని మనం పిలుస్తాం. వీణ పుచ్చుకున్నదల్లా సరస్వతి అయిపోతుందండి. ఇక తర్వాత అదేవిధంగా మానసాదేవికి ఆ నవనాగులు ఆభరణాలై అలంకరింపబడి ఉంటారు, అంతేగాని పాము మానసాదేవి కాదు, నాగకన్య మానసాదేవి కాదు. చేత గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత అదేవిధంగా మానసాదేవి ఆవిడ భక్తిప్రియ, భక్తివశ్య, భక్తిగమ్య, భక్తికి ప్రీతి నొందుతుంది, భక్తికి వశమవుతుంది, భక్తి మార్గం ద్వారా మాత్రమే పొందదగినటువంటిది. తర్వాత అదేవిధంగా మానసాదేవిలో ఉండే గొప్ప మహత్ ఇంకోటి ఏమిటి అంటే మనం కోరిన వెంటనే వరాలను అదేవిధంగా వర్షింపజేస్తుంది. మనం మ్రొక్కినటువంటి మ్రొక్కల్లో కూడా ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది. అదే మానసాదేవి దగ్గర ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత. ఒకసారి ఏమైందంటే మానసాదేవి దగ్గరకు వచ్చారు. అంటే సాధారణంగా ఏం చేస్తుంటారంటే మానసాదేవికి మొక్కేసిపోతుంటారు. ఏమని, నా కనుక ఉద్యోగం వచ్చినట్లయితే మొదటి నెల జీతం తల్లి నీకు సమర్పిస్తాను, అదేవిధంగా నా యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే కొద్దీ నా జీతం పెరుగుతుందో పెరిగిన జీతం కూడా నీకే సమర్పిస్తాను, నన్ను వృద్ధిపరచు తల్లి అని చెప్పి మొక్కుకొని వెళుతూ ఉంటాను. ఒక ఆయనకి పాపం రావడం రావడమే 800,000 జీతం వచ్చింది. మొదటి నెల జీతం ఇవ్వాలంటే బాధే కదండి, పాపం ఏదో 5,000 10,000 అయితే ఇచ్చేసేయచ్చు, సంఖ్య ఎక్కువ, 800,000 జీతం వదులుకోవాలంటే కష్టం కదా. మానసాదేవికి ఇచ్చేయటం ఏమిటి, అమ్మ బాబా 800,000 చాలా పెద్ద అమౌంట్ కదా అని చేత వీళ్ళకి బుద్ధి పుట్టేసింది, దుర్బుద్ధి. మానసాదేవి అనుగ్రహంతో మనకి ఈ ఉద్యోగం ప్రాప్తించింది, కృతజ్ఞతాపూర్వకంగా మనం ఎట్లాగో అమ్మవారికి ఇస్తానని అన్నాం, అది మ్రొక్కు అని చేత అది ఇచ్చేయాలనేటువంటి ఆలోచన రాకుండా దుర్బుద్ధి కలిగింది వాళ్ళకి. కలి ప్రభావంలేండి, దాంతో ఏదో కొంత భాగం తీసి అందులో పర్సంటేజ్ ఒక 80,000 రూపాయలు అమ్మవారికి సమర్పణ చేశారు. అక్కడికి నేను చెప్పాను, నాన్న ఎంత జీతం, 80,000 జీతం అంటే లేదండి 800,000 అండి, లేదు నాన్న పూర్ణంగా అమ్మవారికి సమర్పణ చేసేసేయాలరా అని చెప్పేశానంటే అబ్బాయి లేదండి అదండి ఇదండి ఏదో స్టోరీ అది మీ ఇష్టం అయితే కానివ్వండి, నేను బలవంతం చేసేదే ఉంది, మీరు ఏది ఇస్తే అది అమ్మవారికి సమర్పణ చేస్తాం, అమ్మవారి యొక్క సేవల్లో వినియోగిస్తూ ఉంటాం అని చెప్పేసి ఇంకా మౌనం వహించేసాను నేను. మళ్ళీ 15 రోజులకు వచ్చేసారు. వచ్చేసి స్వామిగారు ఉద్యోగం పోయిందండి అన్నారు. భగవంతుని విషయంలో మనం ఎప్పుడూ కూడా వాగ్దానం చేయకూడదు.
మనం ఇస్తానన్నది ఇచ్చేయాలి. మనం ఆ విషయంలో లోభించకూడదు రానా అని చెప్పేశారు అన్న. అనేసరికి తప్పు అయిపోయింది స్వామి, ఆ మొదటి నెల జీతం ఏదైతే ఉందో అదని మేము బ్యాంకులో ఎఫ్డీఆర్ వేసాం, ఆ మొత్తం పట్టుకొచ్చేసి అమ్మవారికి సమర్పణ చేస్తాం, క్షమించమని వేడుకుంటాం, మరలా తిరిగి ఒక మంచి ఉద్యోగం వచ్చేటట్టు ఆశీర్వదించమనండి స్వామి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేశారు. లేదు, నాకు చెప్పే పనేం లేదు, వీళ్ళు అమ్మవారికే మొక్కేశారండి అన్న. వీళ్ళు మొక్కారు, వెంటనే పట్టుకొచ్చి అది సమర్పించేశారు. వెంటనే ఇంకా మంచి జాబ్ వచ్చింది, 10 లక్షల జీతం నెలకి. ఆ పై 2 లక్షలు కూడా పట్టుకొచ్చేసి అమ్మవారికి సమర్పణ చేసేసారు. తర్వాత అట్లానే ఉద్యోగం వచ్చేసింది, మొదటి నెల సమర్పణ చేసేసారు. ఇక తర్వాత అట్లానే ఇక ప్రమోషన్స్ వస్తుంటే పట్టుకొచ్చి ఇవ్వడం మానేశారు. ఒక ప్రమోషన్ వచ్చింది, అది ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పల. దాంతో ఏమైపోయింది, అంతటితో ఆగిపోయింది, ఇంకా గ్రోత్ లేకుండా అయిపోయింది. దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత వచ్చారు, 5 సంవత్సరాల తర్వాత వచ్చి గురువుగారు, ఇంకా డెవలప్మెంట్ లేకుండా అట్లానే ఉండిపోయిందండి ఉద్యోగం. మా బాబు వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ప్రమోషన్ వచ్చి ఆగిపోయిందండి. మరి ఆ ప్రమోషన్ సంబంధించిన డబ్బులు పట్టుకొచ్చి అమ్మకి సమర్పించారా అన్నాను. లేదు గురువుగారు. ఇంకేముంది, అక్కడితో ఆగిపోతుందో లేనన్న, ముందు ఎంతైతే పెరిగిందో అది పట్టుకొచ్చి అమ్మవారికి హుండీలో సమర్పణ చేసేసేయండి అన్న. అనేసరికి అప్పుడు పట్టుకొచ్చి అప్పుడు అమ్మవారికి సమర్పణ చేసేసారు. చేసి 4 రోజులు తిరగలేదు, వెంటనే ప్రమోషన్ వచ్చింది. అయితే ఇక్కడ ఏమిటనమాట, ఎప్పుడైనా సరే మనం అమ్మవారికి ఇది సమర్పిస్తాము అని అన్నప్పుడు అది ఖచ్చితంగా సమర్పించేసిన నాడే కృతజ్ఞత అవుతుంది, లేదంటే కృతజ్ఞత అవుతుంది. ఎప్పుడైనా సరే భగవంతుడు సత్యస్వరూపుడుగానే ఉంటాడు, అసత్యస్వరూపుడు కాడు. తర్వాత అదేవిధంగా అసత్యాలు పలికేటువంటి వాళ్ళని భగవంతుడు క్షమించడు. ఆ భగవశక్తి అట్లాంటి వాళ్ళకి అంటదు, అందదు. అంచేతనే అభివృద్ధి అనేటువంటిది కుంటుపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా కొంతమంది ఉన్నారు, అమ్మవారికి మేము ఇంత మాకు వచ్చిన లాభంలో ఇంత పర్సంటేజ్ ఇచ్చేస్తాము అని చెప్పి నమస్కారం చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా లాభం ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, ఈయన లాభంలో 1 లక్ష రూపాయలు వచ్చిందనుకోండి, వాళ్ళ చుట్టాలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ పని వాళ్ళని అందరినీ కలిపేసేసి ఒక ఏసీ డీలక్స్ కోచ్ మాట్లాడేసుకుని వాళ్ళందరినీ అందులో ఎక్కించుకొని అందరికీ శుభ్రంగా పంచభక్షాలతో షడ్రసో పెద్దగా భోజనాలు పెట్టేస్తూ ముక్కామల క్షేత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారికి చివరాఖరికి ఏం మిగులుతుందండి, అందులో 5000 రూపాయలు సమర్పణ చేస్తారు. అంటే ఏంటంటే వచ్చిన లాభంలో ఇస్తామనేది కాదు, ఆ దారి ఖర్చులు కూడా అమ్మవారివే. దారి ఖర్చులో పోనీ ఈయన ఒక ఆయన వస్తాడా కాదు, మొత్తం అందరి పరివార సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేస్తాడు. మహాదోషం. అట్లా ఎప్పుడు ఏ దేవుని విషయంలోనూ అట్లా మనం చెయ్యకూడదు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా ఒకసారి నేను ఒక దేవాలయానికి వెళ్ళాను, మా ఊర్లోనే దేవాలయానికి వెళితే అక్కడ పాపం ఆచార్యుల గారికి ఇంకొక ఆయనకి పెద్దగా దెబ్బలాట అవుతుంది. ఆ రోజు ముక్కోట ఏకాదశి, భీష్మ ఏకాదశి జరుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారు, దెబ్బలాడుకుంటున్నారు. ఏమైందండి అన్నాను. ఏమైంది ఏంటండి, ఈయనేమో ఆచార్య గారి గుడిలో ఫ్యాన్ లేదు అయ్యా ఇవ్వండి అని అన్నారు. మంచిదే కదండి, సరే అడిగారు బాగానే ఉంది, మీరు ఏం చేశారు, ఇచ్చారండి. మరి ఇచ్చారు కదా, ఇంక గొడవే ఉంది. అదేంటండి ఫ్యాన్ వేస్తాడు ఈయన జనాలు వచ్చే టైంలోను,
అదేమిటండి, జనాలు వస్తున్నప్పుడు ఫ్యాన్ వేయకపోతే ఎలాగండి, జనాలు వచ్చినప్పుడు ఫ్యాన్ వేయడం ఏంటండి అంటాడు. జనాలు వచ్చినప్పుడు ఫ్యాన్ వేయకపోతే జనాలు రానప్పుడు ఫ్యాన్ ఎందుకండి అంటే, మరి మా దట్టి మా పేర్లు ఎలా కనబడతాయండి ఫ్యాన్ వేసేస్తే జనాలకి. అబ్బా ఓ రెక్క మీద ఏమో ఈయన దంపతులు పిల్లల పేర్లు, రెండో రెక్క మీద ఈయన అన్నగారు దంపతులు తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు, ఇంకో రెక్క మీదేమో వాళ్ళ చెల్లెలు వాళ్ళ బావగారు వాళ్ళ పిల్లల పేర్లు, గుండు మీదేమో వాళ్ళ తల్లిదండ్రుల పేరు. కీర్తిశేషులు అయిపోయారు. అలా రాసి పట్టుకొచ్చినటువంటి ఫ్యాను భక్తులు వచ్చినప్పుడు వేయకూడదు, ఎందుకంటే వీళ్ళ పేర్లు చదవరట పాపం. బా ఏం అద్భుతమైన భక్తి అండి, ఏం అద్భుతమైన దాతృత్వం. ఎందుకండి ఇలాంటివన్నీ దండక్కి, భగవంతుణ్ణి ఉద్ధరించడం కోసం మనం ఏమీ చేయక్కర్లేదు. అసలు మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడం కోసం భగవద్ ఆరాధన చేయాలి. ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను పదే పదే మాట్లాడుతూనే ఉంటాను. నేను అమ్మవారిని ఉద్ధరించడానికైతే ఏమీ చేయాల్సిన పని లేదు. చతుష్టి కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల యోగిని గణాలు అనునిత్యము అమ్మవారిని సేవిస్తూనే ఉంది. అంచేత మనమేమి ఆవిడని ఉద్ధరించడానికి పాపం, పాపం ఆవిడ పూజ చేసేవాళ్ళు లేరు, ఆవిడ సేవ చేసేవాళ్ళు లేరు, ఏమవసరం లేదండి. 64 కోట్ల యోగిని గణాలు అమ్మవారిని నిరంతరం సేవ చేస్తూనే ఉన్నాయి. మనం చేసేదంతా అంచేత అమ్మవారిని ఉద్ధరించడానికి మనం ఏం చేయక్కర్లే. మనకున్నటువంటి దోషాలు పోగొట్టుకుని మోక్ష సామ్రాజ్య సిద్ధిని సాధించుకోవడం కోసం, ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం సేవ చేయాలి అంతే తప్పించి ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. అంచేత ఇట్లాంటి పనులు ఎప్పుడూ కూడా మనం చెయ్యకూడదు. భగవంతునికి ఇస్తానన్నది ఇస్తానన్న ప్రకారంగా ఇచ్చేయడమే, భగవంతునికి ఇచ్చిన దాని మీద మనకు అధికారం ఉండదు, అది భగవత్ కైంకర్యమైపోతుంది. అంచేత ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. భగవత్ సేవ చేసే కొద్దీ మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాము. తర్వాత ఒక్కటి మాత్రం మనం గమనించుకునేది ఏమిటంటే, మనం ఇచ్చినటువంటి ద్రవ్యం సద్వినియోగం అవుతోందా లేదా అనేటువంటిది చూసుకుంటే సరిపోతుంది. సద్వినియోగం అయ్యే దగ్గర మన ద్రవ్యం ఇస్తూ ఉంటే మనకి వృద్ధి ఉంటుంది, ఆ క్షేత్రం కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది. అంచేది ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అమ్మవారి విషయంలో ఎప్పుడైనా సరే సత్యవంతులుగానే మనం ఉండాలి. భగవంతుని మనం ఆరాధన చేసే కొద్దీ అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం కూడా అదే విధంగా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ పోతే మనం మరింతగా దినదిన ప్రవర్ధమానం కాగలుగుతాం. అలాగే నాకు బాగా తెలుస్తున్నటువంటి వాళ్ళు అమ్మవారిని నమ్ముకున్నారు. ఇక పేరు వద్దు, అమ్మవారి పేరు వద్దు అంటే నేను ప్రత్యక్షంగా నేను చూసింది నేను మాట్లాడుతున్నాను. ఆయన చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించేటువంటి వ్యక్తి ఆయన. ఆయన రావడం రావడం అమ్మవారి దేవాలయానికి వెళ్ళి, తల్లి నన్ను అనుగ్రహించు, నన్ను వృద్ధి చెయ్యి, నేను అభివృద్ధి అయ్యే కొద్దీ కూడా నీ సేవ బాగా విశేషంగా చేసుకుంటానని దండం పెట్టుకున్నాడు ఆయన. అమ్మవారు విన్నది, వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమైంది. చక్కగా ఈ అబ్బాయి తెలివైన వాడని చెప్పేసని ఒక డబ్బు కలిగినటువంటి వ్యక్తి అల్లుడుగా చూసుకున్నాడు. వైభవం మొదలైంది. ఆడికి కలపడితి పెట్టుకున్నారు, సామీలు పెట్టుకున్నారు, ఇంకా వృద్ధి అయింది. వృద్ధి అవుతూ ఉండే కొద్దీ అమ్మవారు కూడా బాగా విశేషంగా సేవలు పెంచుకుంటూ పోయాడు ఆయన.
ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాడు, హోటల్స్ కట్టాడు. ఇలా సక్సెస్ అయిపోతూ 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 అపరకోటీశ్వరుడు అయిపోయాడు. తాను ఏ విధంగా అయితే వృద్ధి చెందుతూ ఉన్నాడో అదే విధంగా అమ్మవారి యొక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాడు. అమ్మవారి దేవాలయం పెరుగుతోంది, ఈయన పెరుగుతున్నాడు. అమ్మవారి దేవాలయం పెరుగుతోంది, ఈయన పెరుగుతున్నాడు. అమ్మవారి దేవాలయాన్ని పెంచుతున్నాడు, ఈయన పెరుగుతున్నాడు. అంచేది ఎప్పుడైనా సరే భగవత్ సేవ చేస్తూ మనం వృద్ధి అవుతున్నప్పుడు భగవంతుణ్ణి కూడా వృద్ధి చేసేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పుడే మనం మరింతగా వృద్ధి అవుతాం. కృతజ్ఞత అనేటువంటిది మాత్రం భగవంతుడి పట్ల సంపూర్ణంగా ఉండాలి. నిర్మల నిశ్చల సంచల భక్తి విశ్వాసాలు ఎంతైతే ముఖ్యము, కృతజ్ఞత అనేటువంటిది కూడా అంతే ముఖ్యము. భగవంతుడి నుండి మనం ఎంతైతే పొందుతున్నామో అందులో కొంత భాగాన్ని భగవంతుడికి సమర్పించాలి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి అన్ని రుణాలు కూడా, పంచరుణాలు కూడా తీర్చుకొని విముక్తులం కావాలి. అప్పుడే భగవంతుడు హర్షిస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఎందుకు డబ్బు ఇస్తాడు? మనం సద్వినియోగం చేస్తున్నప్పుడు భగవంతుడు మనకు డబ్బు ఇస్తూ ఉంటాడు, సద్వినియోగం చేయనప్పుడు ఆగిపోతుంది అంతే ఆ ప్రవాహం అనేటువంటిది. అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలామంది గమనించరు ఇవన్నీ కూడా. చూడండి, ఒక భగవంతుడు నమ్ముకుంటాడు, ఒక స్థాయికి వెళ్తాడు, పడిపోతాడు. మా దేవుడు అండి మమ్మల్ని కరుణించలేదండి. ఎవడు కరుణిస్తాడు? కృతజ్ఞత అనేటువంటిది ఏది? భగవంతుడిని సర్వస్య శరణాగతి వేడుకోవాలి. ఏది అది? భగవంతుడికి అన్నీ సమర్పణ చేసేసేయాలి. మనం ఏదో కేవలం సాక్షీభూతంగా ఉండాలి. ఏది? మనం వృద్ధి అవుతున్నాం, భగవంతుడిని వృద్ధిపరిచింది ఏది? అసలు ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు అనుకున్నటువంటి సందర్భంలో అమ్మవారిని ఆశ్రయించి ఆరాధిస్తే అమ్మాయికి పెళ్ళి అయితే కనీసం కృతజ్ఞతాపూర్వక శుభలేఖలో శ్రీ మానసాదేవి దివ్యాశీస్సులతో రాసుకున్నది ఏది? పెళ్ళయిన తర్వాత దంపతులతో కనీసం అమ్మవారికి పసుపు కుంకుమ పట్టడు, చక్కగా గాజులు పువ్వులు ఓ చీర రవికలు కూడా సమర్పించినటువంటి పుణ్యం ఏది? అసలు సంతానం కలగదనుకుని ఉన్నటువంటి సందర్భంలో అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారికి సేవ చేసుకోక పిల్లవాడు కలిగితే ఆ పిల్లవాడు కనీసం మానస అనేటువంటి చిన్న పేరు తగిలించింది ఏది? కృతజ్ఞత ఉంటేనే భగవశక్తి మనకు అందుతుంది, ఇది సత్యం. అసలు ఇవన్నీ ఉంటే మంచి అభివృద్ధిని సాధించగలుగుతాం. మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీ మాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.